నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది, దొరికిన వాళ్ళు తెచ్చివ్వండి. ఎక్సలెంట్, ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడురా. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్, నేనే సార్ రాసింది. యా, ఎక్స్పెక్ట్ చేశానురా. నువ్వే ఇంటావు, రాసావు బాగానే ఉంది. కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నిన్ను పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. ఏ, డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇలా గోళ్ల మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు? రే, నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడు ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేసేయి. భయపడుతున్నావు కదా, ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా. నేను సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు. నేను చెప్పానా భయపడుతున్నాను అని? మీరే చెప్పారు కదా సార్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్గానే నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. వావ్, సిడా సిడా. This is teenage, 13 to 19, and this one is young age, 20 to 30, energetic, and this one is middle age, 30 plus. ఇక్కడ ఈ టీనేజ్ లో ఏదైనా చేసేయగలం, ఏమైనా సాధించగలం. ఎనీథింగ్, ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్ని మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవ్వడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్, కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయి దొరికినా ఇంకా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దాన్నే చేసుకోవచ్చు, ఎవడొస్తే ఆడనే చేసుకోవచ్చు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కాంప్రమైజ్, కాంప్రమైజ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా టీనేజ్, వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం, ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైట్? అసలు మంది లవ్ అట్రాక్షన్? ఒకటికి రెండు సార్లు, ఒకటికి పదిసార్లు, జస్ట్ టెస్ట్ చేసాం, టెస్ట్ చేసాం. ఎందుకంటే ఆకర్షణలు అన్నీ ఊహలే ఉంటాయి, పగటి కలరు. దేనికి గ్యారంటీ ఇవ్వలేదు. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ ఓ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే.